కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామ పంచాయతీలో గల ఉమా ఎడ్యుకేషన్ అండ్ టెక్నికల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా వికలాంగుల పునరావాస కేంద్రమునందు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వారి ఆధ్వర్యంలో దివ్యాంగులకు అవసరమైన ఉపకరణముల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ టిఎస్వి ఆదిత్య శర్మ విచ్చేసి 50 మందికి అవసరమైన 10 కృత్రిమ కాళ్ళు, 25 శ్రవణ యంత్రములు, 2 చెంక కర్రలు, 13 వీల్ చైర్స్ కమ్ ట్రైసైకిళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమా ఎడ్యుకేషన్ అండ్ టెక్నికల్ సొసైటీ వారు గత 33 సంవత్సరముల నుండి దివ్యాంగులకు ఆవాసము మరియు పునరావాస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, దానిలో భాగముగా జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రము కాకినాడ వారి ఆధ్వర్యంలో సామాజిక న్యాయ మరియు సాధికారత మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ వారి ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఇంత మంచి కార్యక్రమంలో తనను భాగస్వాములు చేసినందుకు సంస్థ వారికి కృతజ్ఞత తెలియజేశారు. ఈ ఉపకరణములు పొందిన దివ్యాంగులందరూ తమ నిత్య జీవితంలో వీటిని ఉపయోగించుకొని తమ అవసరములను సాధించుకోవాలని కోరారు. అనంతరం సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్పీ రెడ్డి మాట్లాడుతూ 1997 సంవత్సరం నుండి జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రము ద్వారా అవసరమైన ఉపకరణములు అందించడం జరుగుతున్నదని, ఈ ఆర్థిక సంవత్సరంలో 300 మంది దివ్యాంగులకు అందించడం జరుగుతున్నదని, దానిలో భాగముగా ఈరోజు 50 మందికి కార్యక్రమానికి విచ్చేసిన అతిథుల ద్వారా, అలాగే ఈ సంస్థ యొక్క కార్యనిర్వాహక సభ్యులు అయిన ఆదర్శ విద్యా సంస్థలు చైర్మన్ పి కనకరాజు, ఎస్ఓఎస్ నిర్వాహకులు డి విజయలక్ష్మి, కాకినాడ వారిచే పంపిణీ చేయడం జరిగినదని తెలియజేస్తూ, ఈ సంస్థకు ఎంతో మంది వెనుక ఉండి సహకరిస్తున్నారని, అలాగే ఇక్కడ సిబ్బంది అంకిత భావంతో పనిచేయడం వలన ఇంత మంచి కార్యక్రమాలు నిర్వహించగలుగుతున్నామని, ఈ సభాముఖంగా వారందరినీ అభినందిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె నారాయణారెడ్డి, పరిపాలనాధికారి ఎస్ శ్రీ నగేష్, ప్రిన్సిపల్ ఎస్ఏ నాయుడు, సైకాలజిస్ట్ ఎన్ఎస్ఆర్ కృష్ణారావు, ఇన్ఛార్జ్ ఎస్ ఉమారెడ్డి, ప్రత్యేక పాఠశాల సిబ్బంది, జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం సిబ్బంది, ప్రత్యేక ఉపాధ్యాయ శిక్షణ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశంలోనే ఒక ఉత్తమైన సంస్థగా ఈ సంస్థను తీర్చిదిద్దేందుకు పెద్దిరెడ్డి గారు, వాళ్ళ బృందానికి అంటే నారాయణ రెడ్డి గారు, ఉన్న చుట్టూ ఉన్న అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే మన అబ్దుల్ కలాం గారి చేత బెస్ట్ ఇన్స్టిట్యూట్ అవార్డు వచ్చింది. అలాగే ఫారంలో కానీ ఎక్కడికెళ్ళినా ఇండియాలో వన్ ఆఫ్ ది మానసిక వికలాంగుల సేవ చేయడంలో కానీ, ఈ రిటైర్డ్ పర్సన్స్కి ఎలాంటి చేయాలని సరే అది ఓన్లీ ఉమా మనోజ్ కేంద్రం వల్లనే సాధ్యం అవుతుందంటే అందులో మేము మెంబర్స్ అయ్యేందుకు మరొక్కసారి గర్వకారణంగా చెప్తూ, ఎలాంటి సేవ మరిన్ని ప్రజలు కూడా ప్రతి దానికి కూడా ఏవో రకరకాలు చెప్తారు, కానీ 30 సంవత్సరాలకి ఈ జర్నీలో ఆయన పడిన కష్టాలు అన్నీ కూడా కళ్ళతో చూసిన ఏకైక వ్యక్తి నేనే అనుకుంటాను, నారాయణకి తెలుసు. కేంద్రానికి ఈ పరికరాల కోసం ఇవ్వడం, అందులో ఒక 300 మందికి ఆ డబ్బుతోటి ఇవన్నీ కూడా పరికరాలు, ముఖ్యంగా హీరింగ్ ఎయిడ్స్, అలాగే ఆర్టిఫిషియల్ లిమ్స్, ఈ ట్రైసైకిల్స్, తర్వాత వీల్ చైర్స్, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఒక లాస్ట్ టైం కూడా కరోనా కాబట్టి కొద్ది తక్కువ మందిని, ఒక 50 మందిని 70 మందిని అట్లా లాస్ట్ టైం ఒక 70 మెంబర్స్కి ఇచ్చాం. అలాగే ఈరోజు కూడా ఒక 50 మంది పైన పిలిచాం. కాకపోతే ఈ వర్షం కొంచెం వాతావరణం ప్రభావం వల్ల కొద్ది తక్కువ మంది రావడం జరిగింది. అలాగే ఒక ఆంధ్ర మన తూర్పుగోదావరి జిల్లాలో ఈ వర్క్షాప్ ఇదే మొదటిసారి, ఇంతవరకు కూడా ఇటువంటి వర్క్షాప్ లేదు. అంతకుముందు విముక్తి అనే ఒక సంస్థ ఉండేది, అది వాళ్ళు కొంచెం తీసేసిన తర్వాత, ఇది చేసిన తర్వాత ఇక్కడ ఈ ముఖ్యంగా ఆర్టిఫిషియల్ లిమ్స్ తయారు చేసేది లేదు. ధర్మ అని చెప్పి మనకు రంచిదేవుడు మనకు చెప్పి ఉన్నాడు. రఘువంశంలో ఆయన జన్మించిన ఒక మహారాజు. ఇక్కడ సేవ చేయటం అనేది ఒక అవకాశం, అది స్వామి వివేకానందని చెప్పారు. కాబట్టి ఈ అవకాశాలు అందిపుచ్చుకోవడం అనేది దైవత్వం, అది అందరికీ అది అవ్వదు. మనకి పెద్దిరెడ్డి గారి ద్వారా ఇవాళ కాకినాడలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. మరి ఒక సంస్థను 33 సంవత్సరాలు ఇలాగ నిర్విరామంగా దిగ్విజయంగా నడిపించడం అంటే సామాన్య విషయం కాదు, ఇది ఒక మహాయజ్ఞం. ఇది ఎందుకంటే మేము ఈ వృత్తిలో అనేక సేవా సంస్థలు చూస్తూ ఉంటాం, మేము కూడా స్వయంగా సేవా సంస్థలు నడుస్తున్నాం. సేవ అనేది కొంతమంది మొక్కుబడిగా చేస్తుంటారు, కేవలం ఫోటోషూట్ కోసం. మొన్నటి నా పేరు పేపర్లో పడిందా లేదా, టీవీలో వచ్చిందా లేదా,
తర్వాత ఈ ఫోటోలు పట్టుకెళ్ళి డోనర్స్ తీసుకుని అక్కడి నుంచి ఏదో పేరు పొందాం ఇలాగ ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇదేమి కాదు, ఇది నా బాధ్యత. ఈ దేశంలో నేను పుట్టాను, ఈ దేశ పౌరులు అందరూ కూడా నా కుటుంబ సభ్యులే.